లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మన సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి ఉన్నాడు అని ప్రియులార యేసుక్రీస్తు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనేను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును ఏసు నామమున వంగునట్లునూ ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభువని అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెలలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవరికినీ తీర్పు తీర్చాడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రీలారా మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలువును గాక ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అపోస్తలుడైన పౌలు ఎఫ్ఏసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియ తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మల్ని గుర్చి విజ్ఞాపన చేయించున్నాను ఆయన ఆ పలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాను ఆ సంగము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారు పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైనవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జయించువాని నీతో కూడా నీ సింహాసనమునందుకు కూర్చుండనిచ్చేదనని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ అందు విశ్వాసముంచి నీవిచ్చే నిత్య జీవమును పొందుకొని ఈ లోకములో జయజీవితం జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని పైనున్న వాటి మీదనే కానీ ఈ భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనకుండా నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని నీవిచ్చిన వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెండి